యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము. పురుషులకు, మహిళలకు, బాలులకు, బాలికలకు, ఐఎమ్ వన్స్ అగైన్ రామ్మోహన్ దమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ అండ్ కరెంట్లీ ఏ ఫ్రీలాన్స్ ఫ్యాకల్టీ ఇన్ లైఫ్ స్కిల్స్. జీవన నైపుణ్యాల మీద ఐచ్ఛిక అధ్యాపనము, ఫ్రీలాన్స్ ఫ్యాకల్టీ. నేను ఇంగ్లీష్ టు తెలుగు కూడా కొన్ని ట్రాన్స్లేషన్ ఇది చేశాను. కొంచెం భాష పట్ల మక్కువ ఎక్కువ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడు భాషల్లో కూడా నాకు తోచిన పద్ధతిలో మాట్లాడుతున్నాను. ఈరోజు మీతో నేను మాట్లాడబోయే టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ చాలా ఉన్నాయి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి. అటువంటి దాంట్లో తక్కువ పెట్టుబడిలో సగటుగా వ్యాపారం చేసుకోవడానికి లేదా ఏదైనా ఉత్పత్తి చేసి అమ్మడానికి, వ్యాపారం చేయడం అంటే కొనడం అమ్మడము, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం వస్తువు తయారు చేసి అమ్ముతాం, దట్ ఈస్ ద డిఫరెన్స్. ముద్రా లోన్స్ షార్ట్ ఫామ్లో ఎక్రానిమ్గా MUDRA, ముద్రా, మనం తెలుగులో అంటే రాజముద్ర అంటాము, అది సపరేటు. ముద్ర ఈజ్ ఎ షార్ట్ ఫామ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇది ఒక భారత ప్రభుత్వ సంస్థ. దీంట్లో మూడు లెవెల్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. గరిష్టంగా 10 లక్షలకి మించకుండా. ఈ మూడు రకాలు ఏంటి అనే దానికి కూడా మళ్ళీ ఒక షార్ట్ ఫామ్ టాస్క్ అంటే పదం కూడా ఉంది, ఏదైనా ఒక పనిని వీసే టాస్క్. ఇక్కడ దీంట్లో టాస్క్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే అందరూ ఎలిజిబులే, కానీ ఆర్థిక పరంగా లిమిట్ ఎంత అనే దానికి శిశువు అంటే ఏజ్ను బట్టి శిశువు కాదు, ఇచ్చే లోన్ను బట్టి 50,000 వరకు ఇచ్చే లోన్ని వీసే శిశు లోన్స్. 50,000 నుంచి 5 లక్షల వరకు వీసే కిషోరావస్థ అంటాం కదా, యువ కిషోరము అంటే శిశు స్టేజ్ దాటి కిషోరము. కిషోర్ అంటే 50,000 నుంచి 5 లాక్స్ వరకు, అప్ టు 50,000 శిశు, 50,000 to 5 లాక్స్ కిషోర్, 5 లాక్స్ దాటి 10 లాక్స్ వరకు తరుణ్, కొంచెం భాష తెలిసిన వాళ్ళకి యూ గెట్ దీస్ థింగ్స్ అంటే ఇంకా కొంచెం పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు అంటే ఇక్కడ ఏజ్తో నిమిత్తం కాదు, లోన్లకే ఇది వర్తిస్తుంది. 50,000 వరకు శిశు లోన్స్, 50,000 నుంచి 5 లక్షల వరకు కిషోర్ లోన్స్, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు తరుణ్ లోన్స్, అంటే మ్యాక్సిమం గరిష్టంగా 10 లాక్స్. మరి కనీసం ఎంత అంటే కనీసము అప్లికెంట్ ఎంత అడిగితే అంత, 0 అయితే ఉండదు కదా, 100 రూపాయల్లో ఏమి రాదు కదా. సే టేక్ సమ్ 5,000, 10,000 వాట్ ఎవర్ విచ్ ఈస్ అండర్ 50,000. ఇది ప్రాథమికంగా ఇది. మరి ఇది ఎవరికి, గర్ల్స్ అండ్ బాయ్స్, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరికైనా ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ అంటే మనకి రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రూరల్ సెక్టార్ అండ్ అర్బన్ సెక్టార్, ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ఉంటుంది, మన భారతదేశంలో కూడా ఉంది. రెండవది ఫార్మ్ సెక్టార్ అండ్ నాన్ ఫార్మ్ సెక్టార్, ఒక ల్యాండ్ మీద ఏదైనా పండిస్తే దానికి సంబంధించిన యాక్టివిటీస్ని వీసే ఫార్మ్ సెక్టార్. ల్యాండు అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా ఒక కర్మాగారంలో ఉత్పత్తి అయ్యేదాన్ని వీసే నాన్ ఫార్మ్ సెక్టార్. సరే, రెండే యాక్టివిటీసు, ఒకటి రూరల్లో జరుగుతుందా అర్బన్లో జరుగుతుందా అనేది ఒక క్లాసిఫికేషను, ఫార్మ్ సెక్టరా నాన్ ఫార్మ్ సెక్టరా అనేసి ఇంకొక క్లాసిఫికేషను. ఈ ముద్రా లోన్స్ అన్నీ దే ఆర్ నాట్ ఫర్ ఫార్మ్ సెక్టర్, దే ఆర్ ఓన్లీ ఫర్ నాన్ ఫార్మ్ సెక్టర్స్. నాకు తెలిసి చాలామందికి కవర్ అయ్యేది 10 లక్షలకు మించి చేసే బిజినెస్ ఉన్నా కూడా యావరేజ్గా స్టార్టింగ్ లెవెల్లో అంతకన్నా మించి అవసరమేమి ఉండదు. సో దిస్ ఈజ్ ఏ అంటే లార్జ్ చంక్ ఆఫ్ పాపులేషన్కి మరీ తక్కువ కాకుండా, మరీ ఎక్కువ కాకుండా
సరిపడా అమౌంట్ని ఇచ్చేది ఈ ముద్రా లోన్ స్కీమ్. బ్యాంకులు ఒక్కొక్కసారి ఫర్ వాట్ ఎవర్ రీజన్ మా దగ్గర ఆర్థిక వనరులు లేవు, డిపాజిట్లు తగ్గినాయి, మేము ఇవ్వలేము అన్న ప్రశ్న ఉత్పత్తి కాకుండా ఈ ముద్రా ఏజెన్సీ ఏం చెప్తుందంటే, మీరు బ్యాంకులు ఎవరైతే ముద్రా స్కీమ్ కింద లోన్ ఇస్తారో వాళ్ళందరికీ మేము ఆ పదంలోనే ఉంది డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ, వీ విల్ రీఫైనాన్స్ యూ టు ద బ్యాంక్స్. సో బ్యాంక్స్కి మా దగ్గర డబ్బులు లేవు, మేము ముద్రా లోన్స్ అని అనడానికి ఆస్కారము లేదు. ఒకవేళ అలా అంటే కూడా వీ కెన్ కంప్లైంట్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ అవే టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. సో ఇట్స్ ఏ అష్యూర్డ్ లోన్. ఎంత అష్యూర్డ్ అయినా కూడా జనరల్ బ్యాంకింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారమా బ్యాంకబుల్ ప్రాజెక్ట్ అంటాము. బ్యాంకబుల్ ప్రాజెక్ట్ అంటే అది బ్యాంకు లోన్ ఇవ్వడానికి మీరు పెట్టేటువంటి ప్రపోజల్. జనరల్గా బ్యాంకులో ఏముంటుందంటే ప్రతి రకమైన లోన్కి ఒక స్పెసిఫిక్ లోన్ అప్లికేషన్ ఉంటుంది, అది మీరు ఫిలప్ చేయాలి. దాంట్లో రెండు భాగాలుగా రెండు డేటా, ఒకటి మీ పర్సనల్ డేటా, రెండవది మీరు చేయబోయే యాక్టివిటీకి సంబంధించినటువంటి డేటా, బిజినెస్ ప్రొఫైల్, పర్సనల్ ప్రొఫైలు, బిజినెస్ ప్రొఫైలు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దానికోసమని ఆ అప్లికేషన్ ఆధారంగా మీరు ఒక మీ బిజినెస్ ప్రొఫైల్ మీరు ముందే తయారు చేసి పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ లోన్ అయితే 5 lakhs అబౌట్ 10 lakhs అంతకన్నా మించి ఉంటే, ముద్రాలో అంతకన్నా మించి లేదు, వీసే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ సమ్టైమ్స్ వీసే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు దేనికి బ్యాంక్ లోన్ ఇస్తారు, నాకు బ్యాంక్ లోన్ కావాలి అని అలా కాదు. మీరు ఏమి చేయదలుచుకున్నారో అది యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్ అండ్ యూ షుడ్ హ్యావ్ అండర్గానే స్మాల్ ట్రైనింగ్ ఇన్ ఇట్. ఒక 2 వారాలు 3 వారాలు నెల రెండులో మనకి NIMSME ఉంది హైదరాబాద్లో, యూసుఫ్గూడలో, దెన్ బాలానగర్లో ఒకటి ఉంది MSME స్టేట్ లెవెల్లో, దిస్ వన్ ఎక్కడో దగ్గర మీరు కొంత ట్రైనింగ్ పొంది లేదా అప్రెంటిస్ చేసో, అంటే అది కంపల్సరీ కాదు ముద్రా లోన్ ఇవ్వడానికి, అయినా కూడా మీకు కాన్ఫిడెన్స్ ఉండడానికి అవి చేసి మీరు ఒక ప్రాజెక్ట్తో వెళ్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ ముద్రా లోన్స్. ముద్రా లోన్స్ తిరస్కరించడానికి ఆస్కారము లేదు. సో మీరు 50,000 లోపల చూసుకుంటారా శిశువు కింద, 50,000 నుంచి 5 లక్షల వరకు చూసుకుంటారా కిషోర్ దీని కింద, లేదా తరుణ్ కింద 5 to 10 lakhs కింద, అంటే 10 లక్షలు అంటే ఆంగ్లంలో 1 మిలియన్ మించకుండా ఇండియన్ రూపీస్లో యూ కెన్ డ్రా ద లోన్. నమస్తే, థ్యాంక్ యూ, బాయ్.